వచ్చే నెల 18వ తేదీన జరిగే మహా వినాయక చవితి సందర్భంగా పాత గాజువాక లంక గ్రౌండ్ మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ యూత్ ఆధ్వర్యంలో సంస్థ ఫౌండర్ కొరసగి గణేష్ పర్యవేక్షణలో మహాగణపతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణేష్ తెలిపారు. దీనికి సంబంధించి బ్రోచర్ను వైఎస్ఆర్సీపీ పార్టీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న మన గాజువాక కీర్తిని దేశ నలుమూలల నుండి ఇనుమడింపజేస్తున్న కోసిరెడ్డి గణేష్ను, ఆయనకు సహకరిస్తున్న ఎస్పీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధులను, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. గణేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు భారీ గణేష్ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. ఈ సంవత్సరం గాజువాకలో గణేష ఉత్సవాలు లంకావారి మైదానంలో ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా జరిగేటువంటి కార్యక్రమం. మరి అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని గణేష్ అండ్ టీం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని ఈ గాజువాకలో మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి గణేష్ స్టాచ్యూస్ వస్తాయి, కానీ అందులో కొన్ని స్టాచ్యూస్ ప్రజలందరినీ కూడా ఆనందింపజేసే విధంగా చాలా పెద్ద ఎత్తున మరి నిర్మాణం జరుగుతాయి. అందులో మన గాజువాక నియోజకవర్గం ప్రతి ఏటా కూడా ఉంటుందనే సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా అలాగే మన రోజరాణి గారు, బుజ్జి గారు, అలాగే మన మోహన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ మన పెద్దలు అందరూ కూడా యూత్ కుర్రోళ్ళందరూ, గణేష్ టీం అంతా యూత్, అలాగే మా మహిళా నాయకురాలు అందరూ కూడా, నిర్మలా గారు, మరి ఈ కార్యక్రమం ఏంటంటే చాలా చక్కగా గణేష్ గారు అందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి లాస్ట్ చూసాం మరి ఏ విధంగా చేశారు. ఈ సంవత్సరం కూడా బ్రోచర్లో మరి అవి ఎయిట్ చేస్తాం అన్నది కూడా ఈ బ్రోచర్లో చెప్పడం జరిగింది. మరి పద్మనాభ స్వామి మరి ఈ సంవత్సరం అట్రాక్టివ్గా గణేష్ని పక్కన ఏర్పాటు చేసి దీనికి ఒక ఈ సంవత్సరం స్పెషల్ అన్నది క్రియేట్ చేశారు. అలాగే ఆర్చ్ కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు. అదేవిధంగా లడ్డు ప్రతి ఏట కూడా లడ్డు కార్యక్రమం, లడ్డు వేల వేసే లడ్డు సుమారు ఇంచుమించు 3.5 టన్నులు. మరి ఇది ఈ సంవత్సరం కూడా ఏటేటి చేస్తున్నాం అన్నది కూడా ఈ రోజుల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. మరి రాబోయే రోజుల్లో భగవంతుడి ఆశీస్సుతో బ్రహ్మాండంగా గాజువాకలో అలంకా మైదానంలో ఏర్పాటు చేస్తున్నటువంటి గణేష్ ఉత్సవాలకు గణేష్ యొక్క విగ్రహం మరి బ్రహ్మాండంగా తయారై మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇచ్చేస్తారు కాబట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గణేష్ యూత్ వారిని అందరూ కూడా, అలాగే యూత్ అంటే వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, కష్టపడగలగదు, ఎందుకంటే డైలీ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన చెర్రి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ రాష్ట్రంలో విఘ్నేశ్వరుడు పండగ జరిగినా, వినాయక చవితి జరిగినా, అంతకు మించి చిన్నపిల్లడైనా సరే చాలా చక్కగా పండగ కోసం మన గాజువాకలో ఉన్న ప్రజలకు కానీ, విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు కానీ, భగవంతుడు మనకి ఎంత ముఖ్యమో దేవుడి సన్నిధిలోని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది తన ప్రతి సంవత్సరం కూడా తన సత్తా చూపించుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం ఈరోజు లంకావారి గ్రౌండ్లోని మనకి పోస్టర్ ఆవిష్కరణ గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదాలు అలాగే మన చెర్రీకి ఎప్పుడు ఉండి ఈ యొక్క మన విగ్రహ ఆవిష్కరణ కానీ విగ్రహం పెట్టిన తర్వాత కూడా అంత మంచి జరిగి ఏది కూడా లేకుండా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలతో మన చెర్రీకి అనుకునేదంతా సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా పేరు కొసిరెడ్డి గణేష్ కుమార్. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మన గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు జరగబోనున్నాం. దానికి సంబంధించిన బ్రోషర్ ఈరోజు మన గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ మన గత లాస్ట్ మంత్ 24th మన రాటముహూర్తం కూడా దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. విగ్రహం పనులు ఆల్రెడీ పూర్తవుతున్నాయి. ఈ 25వ తారీఖున విగ్రహం నమూనా అండ్ విగ్రహానికి పెట్టే పేరు, స్వామివారిని ఏమని పిలవబోతున్నాం అనేది పేరు లాంచింగ్ కూడా 25వ తారీఖున దేవన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతుంది. ఈ యొక్క ఈ రోజు బ్రోచర్ ఆవిష్కరణ మన తిప్పల దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిపించాం.